ఇన్ని రకాల వంకాయలు మీరు ఎప్పుడన్నా తిన్నారా లేక చూసారా? హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. ఈరోజు మీకు వంకాయ గురించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను మీ ముందుకు వచ్చానండి. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా నేను ఈ లాంగ్ పర్పుల్ వంకాయని తీసుకుని దాని సీడ్స్ కలెక్ట్ చేస్తున్నానండి. కొంతమంది నిలువుగా కొయ్యడం అట్లా చూపిస్తుంటారు, కానీ అడ్డుగా ఇట్లా చక్రాల్లాగా కోసుకుంటే మనకి సీడ్స్ తీయడం అనేది, ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది ఈజీ అవుతుందండి. చూడండి నేను ఆ ప్రాసెస్ అంతా ఎలా చేస్తాను. ఈ విధంగా చక్రాలుగా కోసుకున్న తర్వాత మనము ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ పోసుకుని మనము ఇవి కడిగేసుకుంటూ ఉండాలండి. మనకి చక్రాల్లాగా వచ్చేస్తే చూడండి, ఒక్క సీడ్ కూడా మనకి ఆ కాయకుండదనమాట. ఆ విధంగా మనం అన్ని నీళ్ళల్లో ఈ సీడ్స్ని అన్నీ ముందుగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలండి. బాగా పండిపోవాలి వంకాయ. ఎల్లో కలర్లోనే ఫస్ట్ చూపించాను కదా, బాగా పండిపోయిన తర్వాత చెట్టుకి ఉంచకూడదండి, ఎండిపోతుంది. అది మనం తీసుకుని మనం ఈ విధంగా మనము సీడ్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం తీసేసుకోవాలి. భలే ఉన్నాయి చూసారా, చిప్స్ చేసుకునేటట్లుగా ఉన్నాయి వంకాయలు ఇవి. అయితే అవన్నీ తీసుకున్న తర్వాత మనము ఒక జల్లెడ పట్టుకుని స్ట్రైనర్లోని ఇవన్నీ వేసేసుకోవాలండి. చెత్త చెదారం ఏమైనా ఉంటాయి కదా, ఇంకా చిన్న చిన్న గుజ్జు లాంటిది అంతా తీసుకుని స్ట్రెయిన్ చేసుకుని మనము ఒక నీడల్లో క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టుకుని నేను స్టోర్ చేసుకున్న విత్తనాలు అన్నమాట ఇవి. ఇవి ఇప్పుడు నేను జల్లి చూపిస్తానండి. ఈ పాటింగ్ మిక్స్ ఎట్లా అంటే, కోకోపిట్ శాండ్, కోకోపిట్ ఏమో ఒక 50% తీసుకోండి, శాండ్ ఒక 30%, మట్టి అంటే మనం వాడే సాయిల్ మాత్రం ఒక 20% తీసుకోండి. అప్పుడే మొలకల శాతం అనేది బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా నేను జల్లేసుకున్నానండి. వేపపిండి లేక నేను వేపాకులు, ఎండిన వేపాకుల్ని నేను యూజ్ చేశానన్నమాట. అంటే మొలకెత్తే దశలో పురుగు ఏమన్నా వస్తుందేమో అని ఆ విధంగా నేను చేశాను. మీరు వేపపిండి కలుపుకోవచ్చు. 5 డేస్ తర్వాత ఇలా చిన్నగా మొలకలు వస్తుంటాయండి, చూడండి ఒకసారి, చాలా చిన్నగా. ఇది నేను వర్షాకాలం తీసిన వీడియో అండి. ఇది టోటల్ అంతా మీకు ఏ టు జెడ్ చెప్పాలని, వాటి ఫ్రూటింగ్ అన్నీ, వాటికి ఇవ్వాల్సిన ఫర్టిలైజర్స్ అవన్నీ చెప్పాలని నేను ఇంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. చిన్న మొలకలు వస్తాయండి 5 డేస్కి, చూడండి. ఆ తర్వాత ఒక 10 డేస్ తర్వాత చూడండి ఈ విధంగా వస్తాయి. నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను, అది మీకు నేను చెప్తానండి. ఏంటంటే ఇట్లా మనం తీసుకున్న కంటైనర్ నిండుగా జల్లుకోకుండా ఒక్కొక్క గింజ తీసుకొని, అంటే మన వేలుతో ఇట్లా గుచ్చి పెట్టుకుంటే ఇంకా బెస్ట్ అనిపిస్తుందండి. ఎందుకంటే నేను రీపాట్ చేసేటప్పుడు కొన్ని మొక్కలు చెదురైనాయండి, అంటే పాడైనాయి. అట్లా కాకుండా మీరు ఏంటంటే ఒక్కొక్క గింజ తీసుకుని ఒక వేలుతో ఇట్లా గుచ్చుకుని అందులో పెట్టుకుంటే బాగుంటుందండి. 15 డేస్ తర్వాత చూడండి ఎంత గ్రీనిష్గా వచ్చేసిందో, అన్నీ నిండుగా వచ్చేసింది. చూసారా నేను ఇట్లా జల్లడం వల్ల నిండుగా వచ్చింది. వాటి మొలకలెత్తే శాతం బాగుంది, కానీ కొన్ని మిస్ అయినాయి అన్నమాట నేను రీపాట్ చేసేటప్పుడు. కాబట్టి మీరు ఆ పొరపాటు చేయకండి. నేను చేసిన పొరపాటు మీకు చెప్తే మీరు చేయకుండా ఉంటారు కదా. ఈ విధంగా 2 ఇంచులు అయ్యిందండి. నేను ఒక 4-5 ఇంచులు అయ్యేంత వరకు ఉంచి మొక్కని అప్పుడు నేను రీపాట్ చేసుకున్నాను. ఆ వీడియో అనేది మిస్ అయిందండి. ఆల్రెడీ రీపాట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ఇక్కడ కూడా నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఏంటంటే ఒక పాట్కి ఒక మొక్కనే పెట్టుకోండి, 2 మొక్కలు పెట్టుకోవద్దు. పెట్టుకుంటే ఏంటంటే ఒక్కటే మనకి ఫ్రూటింగ్ వస్తుంది, 2వది డల్ అయిపోతుంది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇట్లా పెరుగు బకెట్లో ఒక్కొక్కటి తీసుకుని పెట్టుకున్నానండి. మళ్ళీ తర్వాత రీపాట్ చేసుకున్నాను, నాకు తర్వాత విషయం తెలిసింది అది కొంతమంది ఎక్స్పర్ట్స్ ద్వారా. అందుకనే కర్డ్ బకెట్ ఒక్కదానికి ఒక్క మొక్కే పెట్టుకున్నాను నేను. ఒక మొక్క పెట్టుకుంటే చూసారా ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ ఎట్లా వచ్చిందో. ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో, ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ బాగా వస్తుందండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల దీనికి ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి. అంటే ఇప్పుడు నేను వర్షాకాలం కాబట్టి అంత అవసరం లేదు, ఎండాకాలం అయితే లిక్విడ్ ఫర్టిలైజర్స్ బాగా ఇవ్వాలండి. అయితే వీటికి కాపు పూత రాలకుండా ఉండాలంటే ఒక మంచి ఫర్టిలైజర్ ఉంది, అది నేను చెప్తానండి. అయితే దీనికి రెగ్యులర్గా వాటరింగ్ చేయాలి. అంటే వర్షాకాలం కాబట్టి అవసరం లేదు, మిగతా చలికాలం కానీ ఎండాకాలం కానీ రెగ్యులర్గా వాటరింగ్ చేయాలి. అలా చేయకపోతే ఏమవుతుందంటే కాయ అనేది చేదు వచ్చేస్తుందండి. మళ్ళీ ముదిరిన ఆకులు ఉంటాయి చూసారా, ఆ ముదిరిన ఆకులు కూడా తెంపేసుకుంటూ ఉండాలి. అక్కడి నుంచి మనకి చిగురు అనేది వస్తుంది. చిగురు వచ్చి మళ్ళీ కొత్త బ్రాంచెస్ ఏర్పడి మళ్ళీ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అనేది వస్తుందండి. వీటికి బెల్లము
బియ్యం కడిగిన నీళ్ళల్లో బెల్లం కలిపి ఇవ్వడం కానీ, అంటే ఫర్మెంట్ చేసి ఇవ్వడం కానీ, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కానీ ఇట్లా ఇస్తూ ఉండాలండి. నా దగ్గర అయితే మీకు ఫస్ట్ చూపించినన్నీ లేవు కానీ అందులో ఒక 5-6 వెరైటీస్ ఉన్నాయండి. ఇంకా గ్రీన్ వంకాయ ఒకటి నా దగ్గరికి రాలేదు, వైట్ది ఉంది, ఇంకా దాని మీద షేడ్స్ ఉన్నాయి, ఇట్లా అన్నీ ఉన్నాయి. మీకు అన్నీ ముందు ముందు చూపిస్తూ ఉంటాను చూడండి. చూడండి ఇక్కడ పిందులు ఎంత బాగా వచ్చినాయో చూసారా, గుత్తులు గుత్తులుగా వచ్చినాయండి. వీటికి ఏంటంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలని చెప్పాను కదా మనము, ఇంకా బెల్లంతో కలిపినవి ఎక్కువగా ఇస్తూ ఉండాలండి. దీనికి ఎక్కువ ఏంటంటే పుల్లటి మజ్జిగ అనేది అవసరము. పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తూ ఉండాలి. దాని ప్రిపరేషన్ అది నేను చూపిస్తాను చూడండి. పుల్లటి మజ్జిగ తీసుకోవాలండి. మనము ఫ్రిడ్జ్లో పెట్టని పెరుగు తోడేస్తాం కదా, ఆ పెరుగుని మనం బయట పెట్టి కాస్త చిలుకు మజ్జిగలాగా చిలికిన తర్వాత ఒక చిన్న స్పూను ఇంగువ తీసుకున్నానండి. అది ముద్ద ఇంగువ అయినా పర్వాలేదు, పొడి ఇంగువ అయినా పర్వాలేదు, చిన్న స్పూన్ కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ దాకా వేస్తున్నాను. పుల్లటి మజ్జిగలో ఆ చిన్న స్పూన్వి 2 స్పూన్లు ఇంగువ వేసుకోవాలండి. అదే ముద్ద ఇంగువ అయితే ఒక కుంకుడుగాయ సైజ్ అంత వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా నేను ఒక స్పూను పసుపు కూడా వేసాను, అది ఆర్గానిక్ పసుపు అయితే మంచిదండి. ఆ విధంగా మనం డైల్యూట్ చేసి మళ్ళీ కూడా దీన్ని ఒక 4-5 డేస్ పక్కన పెట్టాలండి. బాగా పులుస్తుంది ఇంగువ పసుపు మజ్జిగ కలిపి బాగా పులుస్తుంది. అప్పుడు తర్వాత మనం ఏం చేయాలంటే దీనికి మొక్కలు మొదల్లో వేసుకోవడం కానీ దాని మీద స్ప్రే చేసుకోవడం కానీ చేయాలండి. నేను ఇందాక చెప్పాను కదా ముదిరిన ఆకులు తీసేయాలి. ఇక్కడ ఏంటంటే దీనికి బాగా నల్ల పేనుబంక పట్టిందండి, అందుకనే నేను తీసేసాను. ఈ విధంగా కింద ముదిరాకులు అంటే ఫస్ట్ వచ్చినా రాకపోయినా సరే ముదిరాకులు ఈ కింద నుంచి పై వరకు తీసేసుకుంటా ఉంటే ఏమవుతుందంటే ఈ బలం అంతా కూడా పూత పిందె రావడానికి యూజ్ అవుతుందన్నమాట. పూత వచ్చింది చూసారా, ఇది వైట్ వంకాయ. ఈ విధంగా చేసుకోవాలండి. మన వీడియోస్లో ఉందండి ఎగ్ ఆయిల్ చేయడము, అవన్నీ ఉన్నాయి. ఎగ్ ఆయిల్ ఒకటి, అప్పుడప్పుడు నీమ్ ఆయిల్, మళ్ళీ సోపు లిక్విడ్ సోపు నీమ్ ఆయిల్ కలిపి స్ప్రే చేయడం అని. ఎక్కువగా దీనికి మజ్జిగ ద్రావడం బాగా పనిచేస్తుందండి, పుచ్చు అనేది రాకుండా ఉంటుంది కాయకి. రెగ్యులర్గా వాటరింగ్ కూడా చేయాలి, కాయ చేదు అనేది రాకుండా ఉంటుందండి. ఈ ఇదంతా ఒక 4-5 డేస్ తర్వాత ఈ విధంగా అయిపోయిన తర్వాత మంచిగా కలుపుకొని మనం మొక్కలకి స్ప్రే చేసేసుకోవడం అనండి. కాస్త వడకొట్టుకోవాలి, మనకి మీగడ అట్లాంటివి వెన్న అలాంటివి ఏమన్నా ఉంటే అడ్డుపడకుండా మనం కంప్లీట్గా వడకొట్టేసుకొని, అంటే ఆ నాజిల్స్కి స్ప్రే చేసేటప్పుడు నాజిల్స్కి అడ్డు రాకుండా చేయాలండి. నేను ఒక 1/2 లీటర్ దాకా మజ్జిగ తీసుకున్నాను, దానికి ఒక 5 లీటర్స్ దాకా వాటర్ కలిపేసి నేను స్ప్రే చేస్తున్నానండి. ఇంత అని కొలత ఏమీ లేదు కానీ కాస్త డైల్యూట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ చూసారా చిన్న పురుగు వచ్చి ఆకులు కూడా తినేసిందనమాట. ఈ విధంగా మనం ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ వీటికి మనం కేర్ తీసుకుంటూ ఉంటే, రెగ్యులర్గా కేర్ తీసుకోవాలండి. వర్షాకాలం అంత ప్రాబ్లం ఉండదు కానీ ఎండాకాలము చలికాలము ఏమవుతుందంటే వాటరింగ్ ఇవ్వకపోతే మొక్కలు వాడిపోయినట్టు అయిపోతాయి, చేదు కూడా వస్తుంది. వన్స్ అగైన్ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను అనుకోకండి, అంటే గమనించరు. వంకాయలు చేదు ఎందుకు వచ్చినాయి అనుకుంటారు. నా దగ్గర అయితే ఈ ముళ్ళ వంకాయ ఒకటి ఉందండి, ఇంకా మీకు చూపించాను కదా లాంగ్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో చూపించినట్టుగా వైట్ ఉన్నాయి, మళ్ళీ వైలెట్ మీద వైట్ కలర్ చార్లు ఉన్నాయి, గుత్తి వంకాయ ఉంది, పొడవు వంకాయ ఇవన్నీ ఉన్నాయండి. సో ఇదండి మొత్తము A to Z వంకాయ గురించి అనమాట. మనము రీపాట్ చేసుకునేటప్పుడు సాయిల్ ఎక్కువ ఉండేటట్లుగా చూసుకోండి, కోకోపీట్ కొంత శాతము శాండ్ అది ఉండేటట్టు చూసుకోండి. కానీ సీడ్స్ వేసుకునేటప్పుడు మాత్రం కోకోపీట్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి. శాండ్ నీమ్ కేక్ అనేవి కంపల్సరీ, ఇవంతా మనకి యూనివర్సల్ పాటింగ్ మిక్స్ తెలిసిందే కదా. సో ఇదేనండి ఇదంతా వంకాయల గురించి. మీరు కూడా నాలాగే మంచిగా వంకాయలు అంటే బయట నుంచి ఇంకా సీడ్స్ కొనకుండా మనమే, అంటే కొత్త వెరైటీస్ అయితే కొనుక్కోవాలి, పాతవి అయితే మన దగ్గర ఈ పండు పోయిన వంకాయలు తీసుకుని సీడ్స్ చేసుకుని కంప్లీట్గా ఇట్లా చేసుకోవాలండి. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.